హలో అండి, మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము, అందుకోసమని ప్యాకెస్ అండ్ మూవా సర్వీస్ని బుక్ చేసుకున్నాము. మేము చెన్నైలో ఉండేవాళ్ళమండి, ఇప్పుడైతే హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాము, అందుకోసం మేము ఈ ప్యాకెస్ అండ్ మూవా సర్వీస్ని బుక్ చేసాము. వీళ్ళు ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి, ఫర్నిచర్ షాప్ వాళ్ళు కూడా ఇంత బాగా చేయరేమో అనిపించింది. వార్డ్రోబ్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ప్యాక్ చేశారు. మనం యాక్చువల్లీ కాస్ట్లీ అంటే కొంచెం భయపడుతూ ఉంటాం కదా, ఎలా చేస్తారు ఏంటి అని. వీళ్ళైతే చాలా బాగా చేశారు, కానీ వీళ్ళ వల్ల మేము కొంత ఇబ్బంది కూడా పడ్డామండి. అదేంటో ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే వీళ్ళు కావాల్సిన మెటీరియల్ మొత్తం తెచ్చుకుంటున్నారండి. వీళ్ళకి కావాల్సిన కార్డ్బోర్డ్ బాక్సెస్, అలానే రోల్స్ ఇవన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. అలానే నేను కూడా ఇంట్లో బాక్సెస్ అన్నీ కూడా స్టోర్ చేసి ఉంచానండి. మాకైతే ఇక్కడ ప్లేస్ వచ్చింది పైన స్టోర్ చేసుకోవటానికి వీలుగా, అందుకోసమని ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ యూస్ఫుల్ అనిపించేది అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో మాకు వచ్చేసి ఇది ఫస్ట్ హౌస్ అండి. మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ ఉన్న హౌస్ ఇదే. ఇది వచ్చేసి మేము 3 ఇయర్స్ ఉన్నామండి ఈ హౌస్లో. అలానే మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ కొనుక్కున్నాం కాబట్టి ఆ బాక్సెస్ అన్నీ కూడా ఎంతో కాలం అవ్వలేదు కాబట్టి అన్నీ ఉంచాను. నిజానికి ఈ ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ ఈ బాక్సెస్ ఉంచడం వల్ల చాలా హెల్ప్ అయిందని చెప్పచ్చు అండి. సేఫ్గా మళ్ళీ షిఫ్ట్ చేసుకోగలిగాం ఆ బాక్సెస్ స్టోర్ చేసుకుంటాం వల్ల. ఇక్కడైతే వీళ్ళు ముందుగా బట్టలు ప్యాక్ చేస్తున్నారు, కానీ మనం దగ్గరుండి ఏ వార్డ్రోబ్ కారో వార్డ్రోబ్ సర్దించుకుంటే మాత్రం మనకి సర్దుకునేప్పుడు చాలా ఈజీ అవుతుందండి. కొత్తవి పాతవి అన్నీ కూడా మనం సెగ్రిగేట్ చేసుకొని పెట్టించుకోవాలి. అయితే ప్యాకెస్ అండ్ మూవర్స్ కంటే ముందు నేను కొన్ని పనులు చేసుకున్నా అండి, అందువల్ల నాకు ఇంకా ఈజీ అయింది ప్యాకింగ్ అనేది. అలానే ఇక్కడికి హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత సర్దుకుంటాం కూడా చాలా ఈజీ అయింది. నేను బట్టలు అన్నీ కూడా ఇక్కడే వాష్ చేయించుకొని తీసుకెళ్ళానండి కొత్త ఇంటికి. అంటే లైక్ కర్టన్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మనం ఏ ముందులు అక్కడికి వెళ్ళాక చూసుకుందాం అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము. మనం అప్పటికప్పుడు అనుకొని హౌస్ షిఫ్ట్ అవుతుంటే అది వేరండి, మనకి టైం ఉండకపోవచ్చు. బట్ ముందుగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలాగా అన్ని పనులు ముందు ఈ ఇంటి నుంచే కంప్లీట్ చేసుకుంటే మనం వెళ్ళే ఇంటికి కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. సర్దుకోవటానికి ఒకేసారి అన్ని పనులు మీద పడినట్లు అనిపించకుండా ఉంటాయి. నేను ముందుగా సెట్ చేసుకున్న వాటిలో ఇంకోటి ఏంటంటే వేస్ట్ ఐటమ్స్ కానివ్వండి, వాడనివి ఇవన్నీ కూడా గ్రేట్ చేసి తీసేసాము. అందువల్ల మాకు కొత్త ఇంటికి వచ్చిన తర్వాత సర్దుకోవటం ఇంకా ఈజీ అయింది. బెడ్షీట్స్, కర్టన్స్, బట్టలు ఇవన్నీ కూడా ముందుగా వాష్ చేయటం వల్ల మనం కొత్త ఇంటికి రాగానే యాజ్ యూజువల్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇక్కడికి వచ్చాక వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలంటే మనకి సర్దుకోవటమే ఒక పెద్ద పని, దాంతో ఇవన్నీ అంటే ఇంకా బర్డెన్ అయిపోతుంది. బట్టలనే కాదండి, వంటింట్లో సామాన్లు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ గిన్నె కూడా నేను వాష్ చేయించుకున్నాను. ఇక్కడ మాకు చెన్నైలో వాటర్ వల్ల ఇక్కడ వచ్చేసి సాల్ట్ వాటర్ అండి, అందువల్ల గిన్నెలన్నీ కూడా పాడైపోతూ ఉండేవి. నేను వచ్చి ఎక్కువగా స్టీల్ వాడుతూ ఉంటాను మంచిది కదా అని చెప్పి, అందుకోసం అని ఇవి పాడైపోతూ ఉంటున్నాయని చెప్పి లోపలే ఎక్కువ ఉంచేదాన్ని, కొన్నే వాడుతూ ఉండేదాన్ని. అయితే ఇక్కడ బయట ఉంచినవేమో సాల్ట్ వాటర్ వల్ల తుప్పుపడి పాడైపోతూ ఉండేవి, లోపల ఏమో కొంచెం జిడ్డు పట్టేసి అలా ఉండేవి. అందుకోసమని నేను అన్నీ కూడా మూల మూలలు ఉన్న గిన్నెలన్నీ కూడా తీయించేసి నీట్గా క్లీన్ చేయించుకున్నాను. మనం పండగలప్పుడు హెల్పర్స్ని పెట్టుకొని మూల మూల ఉన్న గిన్నెల్ని కూడా తీసి క్లీన్ చేయించుకొని ఆరపెట్టుకుంటాం కదండి, సేమ్ అంతే చేశాను. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా వెంటనే ఇంట్లోకి రావటం, సరుకులు ఏమన్నా ఉంటే అందులోకి యాడ్ చేసుకొని గిన్నెల్ని సర్దుకోవటం అంత ఈజీ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కడుక్కొని సర్దుకొని ఆరపెట్టుకొని ఇదంతే చాలా బటన్ అయింది అనిపించింది, అందుకే నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. అలానే ఇంకొకరు వచ్చేసరికి ఇక్కడ ఇది వచ్చేసి ట్యాబ్ అండి, ట్యాబ్ని కూడా చూడండి ఎంత సేఫ్గా ప్యాక్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ట్యాబ్ కానివ్వండి, ల్యాప్టాప్ ఇలాంటి వాల్యుబుల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే కనుక ముందే తీసేయండి అని చెప్పారు, కానీ ఇవి వచ్చేసి అంత వర్క్ చేయట్లేదులేండి, మీరు ప్యాక్ చేసేయండి అని చెప్తే సరే అని ప్యాక్ చేస్తున్నారు. వర్క్ చేయని ట్యాబ్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ క్వార్టర్ డిసెసెంబుల్ చేస్తున్నారు. ఇది డిసెసెంబుల్ చేసిన తర్వాత వీళ్ళు మార్క్ చేసుకుంటున్నారండి ఏది ఎన్నో నెంబరు అని, మళ్ళీ వీళ్ళే ఫిక్స్ చేస్తారు.
మనకి కాట్ అలానే కాట్ వచ్చేసి వీలే ఫిక్స్ చేస్తారండి. దాంతోపాటు వార్డ్రోబ్ అలానే వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ప్లగ్ జస్ట్ పెట్టడమే కాబట్టి అంతవరకు వీళ్ళు ఫిక్స్ చేసి ఎంతవరకు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని మంచి అయితే రాయించుకొని వెళ్తారు. గుడ్ కండిషన్లోనే ఉంది అన్నట్లుగా తర్వాత వీళ్ళకి ఫిక్స్ చేసుకోవటానికి ఈజీగా ఉండటం కోసం వాటి మీద నెంబర్స్తో మార్క్ చేసుకుంటున్నారు. 1, 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనే ఇలాగా మార్క్ చేసుకుంటున్నారు. ముందుగా మనం చేసుకునే పనుల్లో గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక చోటకి గ్యాదర్ చేసుకోవాలి. ఇలా గ్యాదర్ చేసుకోవటం వలన నాకే కాదండి ఇక్కడ అరేంజ్ చేసి ప్యాక్ చేసే వీళ్ళకు కూడా చాలా హెల్ప్ అయింది. ఇలా ఒకే చోట ఉండటం వల్ల ఒక పర్సన్ నందుకోసమే కూర్చొని ఇలాగ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసుకున్నారు. ఇక్కడ నేను వీటికి కూడా బాక్సెస్ ఉన్నాయి మీరు గమనించుంటే. నేను పైన ప్లేస్ ఉండటం వల్ల ఏ ఒక్క బాక్స్ కూడా పారేయకుండా అన్నీ కూడా పైన పెట్టాను. అప్పటికీ వర్షం వల్ల అప్పుడప్పుడు నీళ్లు కారడం వల్ల కానివ్వండి కొన్ని అయితే పాడైపోయినాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది బాక్సెస్ చాలా హెల్ప్ అయినాయి. సార్ అనిపిస్తూ ఉంటుంది ఈ బాక్సెస్ ఇన్ని లేకపోతే వీలైనా ఎలా ప్యాక్ చేసేవాళ్ళా అని, బట్ నాకైతే ఆ ప్రాబ్లం రాకుండా ఈజీగా అయిపోయింది. ఈ చిన్న చిన్న బాక్సెస్ అన్నీ కూడా ఉంచడం వల్ల ఇలా బబుల్ ర్యాప్తో ప్యాక్ చేసి ఆ బాక్స్లో పెడుతున్నారు. మళ్ళీ ఈ బాక్సెస్ అన్నీ కూడా పెద్ద బాక్స్లో ప్యాక్ చేసి ఫ్రాగైల్ ఐటమ్స్ అని చెప్పి క్లియర్గా రాస్తారు. అన్నీ ఒక్కొక్క చోట ఉంటే దేనిలో దానిలోకి అన్నీ ఒక్కొక్క బాక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి, అందువల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అయితే అన్నీ ఒకే బాక్స్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డ్యామేజ్ అవ్వకుండానే వచ్చినాయి ఇంటికి. మాకు ముందు ఖాళీ ప్లేస్ ఉందని చెప్పా కదండి, వీరు ప్యాక్ చేసుకునే ప్యాక్ చేసినట్లుగా బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పెట్టేసుకున్నారు. వాటి మీద దేనికి అది రాసుకున్నారు, గ్రాసరీ ఐటమ్స్ ఇలాగా ఫ్రాగైల్ ఐటమ్స్ ఇలా రాసేసుకున్నారు వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం. ఇప్పుడు వచ్చి వార్డ్రోబ్ ప్యాక్ చేస్తున్నారు. ఈ వార్డ్రోబ్ ప్యాకింగ్ అయితే ఫర్నిచర్ షాప్ వాళ్ళు కూడా ఇంత జాగ్రత్తలు తీసుకొని ఉంటారేమో అనిపించింది. ఈ బాక్సెస్ అన్నీ కూడా నేను ఇంట్లో ఉంచుకున్నవినండి, అవి కూడా వీళ్ళకి చాలా బాగా హెల్ప్ అయినాయి అన్నారు. అంతా బాగానే ఉంది కదా, ఇంక ఇబ్బంది ఏముంది అనుకోకండి. ఇబ్బంది అయితే ఫేస్ చేశాము కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ముందు చెప్తాను అదేంటో. ప్యాకింగ్లో అయితే ఇబ్బంది ఏం ఫేస్ చేయలేదండి, ప్యాకింగ్ అంతా నీట్గా జరిగింది. మేము వచ్చి మీ హౌస్ షిఫ్టింగ్ అనేది ఇప్పుడు కాదండి, మార్చ్ ఎండింగ్ వీక్లో అలా షిఫ్ట్ అయ్యాము. ఇందుకు వీళ్ళు ఏ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనేది చెప్పలేదు కదండి. మేమైతే యాక్చువల్లీ చాలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ట్రై చేసాము, అన్నీ కనుక్కుంటే మాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది. అయితే వీళ్ళు వచ్చి నో బ్రోకర్ వల్ల మాకు పంపించారండి, మోర్గన్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి వీళ్ళు. వీళ్ళని డైరెక్ట్గా కాదు, నో బ్రోకర్ వాళ్ళు మధ్యలో ఉండి వీళ్ళని పంపించారు. యాక్చువల్లీ మేము మొత్తం మాట్లాడింది కూడా నో బ్రోకర్ వాళ్ళతో అండి. నో బ్రోకర్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఓకే సాటిస్ఫైడ్గానే మాట్లాడారు, బట్ తర్వాత వాళ్ళ వల్ల కానివ్వండి అండ్ వీళ్ళ వల్ల కొంచెం అయితే ప్రాబ్లం ఫేస్ చేసాం మేము. ఫస్ట్ అయితే వీళ్ళు చెప్పిన టైం కంటే చాలా లేట్గా వచ్చారండి. మేము యాక్చువల్లీ అదే రోజు హోమ్ టౌన్ వెళ్తామని చెప్పి నైట్కి బుక్ చేసుకున్నాము. వీళ్ళు మార్నింగ్ ఎప్పుడో కదా మనం బుక్ చేసింది, ఎంత లేదన్నా ఒక 3 అవర్స్ అని చెప్పారు వాళ్ళు. సరే 4 to 5 అవర్స్ వేసుకున్నా కానీ మనం నైట్కి బుక్ చేసుకుంటే ఫ్రీగానే ఉంటుంది అనుకున్నాము, అందుకోసం నైట్కి బుక్ చేసాము. కానీ వీళ్ళు చాలా లేట్గా వచ్చేసరికి మాకు నైట్ వెళ్ళేటప్పుడు కూడా చాలా హడావిడి అయిపోయింది. అలానే వీళ్ళకి వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము నో బ్రోకర్ వాళ్ళతో చెప్పామండి, కానీ వీళ్ళు మాకు చైర్స్ గురించి చెప్పలేదు, ఫ్యాన్స్ గురించి చెప్పలేదు అని చెప్పి దానికోసం ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేశారు. ఇది వచ్చి మరి నో బ్రోకర్ వాళ్ళ మిస్టేకో వీళ్ళకి చెప్పలేదో మరి మాకైతే ఐడియా లేదు. మేము మాట్లాడిన అమౌంట్కి చెప్పిన అమౌంట్కి డిఫరెన్స్ ఉందండి, అందుకోసం నో బ్రోకర్ వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ చేస్తే లేదండి మీరు చెప్పారు కదా ముందుగానే, సో మీకేం పే చేయాల్సిన అవసరం లేదు, ఏం పే చేయక్కర్లేదని నో బ్రోకర్ వాళ్ళు చెప్పారు. సరే అని వీళ్ళకి ఆ విషయం చెప్పేసి మేము లగేజ్ వీళ్ళకి అప్పగించి మేము స్టార్ట్ అయిపోయాం రిటర్న్. March 29 మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి మేము లగేజ్ అప్పగించామండి. యాక్చువల్లీ వాళ్ళు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పగిస్తారు, మన డెలివరీ లొకేషన్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పగిస్తారనమాట. మేము April 6 అడిగాము అప్పుడు మంచి రోజు అని చెప్పి. అయితే మేము కంటిన్యూస్గా వీళ్ళతో టచ్లో ఉంటూనే ఉన్నాం నో బ్రోకర్ వాళ్ళతో, బట్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే మాకు మీరు అమౌంట్ అయితే క్లియర్ చేయలేదు, మేము మీ చెప్పింది ఒకటి మీరు ఇచ్చింది ఒకటి అన్నట్లుగా అన్నారు. మేమైతే నో బ్రోకర్ వాళ్ళతో కనెక్ట్ ఉన్నాం కదా వాళ్ళ ద్వారానే కదా వచ్చిందని చెప్పి
వాళ్ళతోనే కాంటాక్ట్లో ఉన్నామండి. దానివల్ల వీళ్ళు మాకు చాలా ఇబ్బంది పెట్టారు, చెప్పిన టైంకి అయితే కనుక మాకు డెలివర్ చేయలేదు. ప్యాకింగ్ అయితే నీట్గానే చేశారు, బైక్ కూడా చూసారు కదా ఎంత బాగా ప్యాక్ చేశారు. ఇలా కంటిన్యూస్గా కాల్స్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసరికి చాలా ఇబ్బంది అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ మిస్టేక్ పోతున్న నాకు ఎక్కువగా నో బ్రోకర్ వాళ్ళదే కనిపించిందండి, వాళ్ళు మధ్యలో ఉండి మేనేజ్ చేయాల్సింది. మాకు అప్పగించిన మేనేజర్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశారు. అలా ఎన్నో కాల్స్ మెయిల్స్ వల్ల మా సామాన్లు అయితే మాకు వచ్చేసినాయి. కతే ఎంతో డిలే లేదులేండి, ఒక 3-4 డేస్. కతే ఆ మధ్యలో పడిన మెంటల్ ప్రెషర్ ఎక్కువగా అనిపించింది మాకు. నో బ్రోకర్ వల్లే మెయిన్ ఇబ్బంది అని మేము అనుకుంటున్నాము. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏ రూమ్లో ఆ రూమ్లో పెట్టించుకున్నా అండి నేను సామాన్లు, దాని మీద రాసుంటే కదా డ్రెస్సింగ్ టేబుల్ వి అండ్ వార్డ్రోబ్ వి అని చెప్పి. అలాగే ఏ రూమ్కి సంబంధించిన సామాన్లు ఆ రూమ్లోనే పెట్టించేసుకున్నాను, అందువల్ల నాకు సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని. ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగానే వచ్చినాయండి, గ్లాస్ ఐటమ్స్ అవన్నీ కూడా, పెద్ద పెద్ద వస్తువులు అవన్నీ కూడా జాగ్రత్తగానే వచ్చినాయి. కాకపోతే మేము ఏసీ అవి ఫిక్స్ చేయించుకుంటానికి పిలిచినప్పుడు మాత్రం ఏసీ కాయిల్ వైర్ ఇవన్నీ కూడా ఉపయోగపడమన్నారు, ఎందుకంటే అది బాగా ఫోల్డ్ చేసింది, బెండ్ అయిపోయింది మీ కాయిల్ వైర్, అది యూజ్ అవ్వదు అని చెప్పారు. మేమైతే యాక్చువల్లీ ఇన్సూరెన్స్ పే చేసామండి దీనికి, అంటే ఏమైనా పడైపోయినా మనకి రిఫండ్ వచ్చేలాగా. దానికోసం కూడా మేము వీళ్ళకి నో బ్రోకర్ వాళ్ళకి చాలా మెయిల్స్ చేసాము, కాల్స్ చేసాము, కానీ వాళ్ళ నుంచి అయితే సరైన రెస్పాన్స్ అయితే లేదు. సో ఎక్స్ట్రా మాకు ఆ కాయిల్కి ఇవన్నీ కూడా కాస్ట్ అయినవి. అలానే ఫిల్టర్ది ఒక చిన్న క్రాక్ వచ్చింది, దాన్ని కూడా మెయిల్ చేసాము, ఫొటోస్ అన్నీ పంపించమన్నారు, పంపించాము, బట్ నో యూజ్ అండి. వాళ్ళైతే వాళ్ళ నుంచి అయితే సరైన రెస్పాన్స్ రాలేదు మాకు. యాక్చువల్గా నో బ్రోకర్ మొత్తాన్ని అనలేము, మాకు అప్పగించిన మేనేజర్ మాత్రమే మాకు కరెక్ట్గా చేయలేదు. వాట్ ఎవర్, మనకి ఐటమ్స్ అయితే మిగతావి అన్నీ కూడా చాలా సేఫ్గా వచ్చినాయి అని చెప్పుకోవాలి. పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్యాకింగ్ బాగుండటం వల్ల, అలానే మనం ముందుగా స్టోర్ చేసుకున్నాం కదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి బాక్సెస్, అందువల్ల కానివ్వండి ఏదైనా మన ఐటమ్స్ అయితే మనకి సేఫ్గా వచ్చేసినాయి. బట్ మోస్ట్లీ పర్సనల్గా వీళ్ళ ప్యాకింగ్ అయితే కనుక మేము 100% సాటిస్ఫై అయ్యాము, మాకు అందులో ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే వీళ్ళని, వీళ్ళు వచ్చి మురుగన్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి, శ్రీ మురుగన్ ప్యాకర్స్ అండ్ మూవర్స్. చెన్నై నుంచి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళకి చెన్నైలోనే కాదండి వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయని చెప్పారు, మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే క్లియర్గా చెప్తారు. ఇక్కడ వచ్చి మనకి ఏ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి బాక్సెస్, ఎన్ని బాక్సెస్, ఏ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇలా రాసిస్తారు, మనం చెక్ చేసుకోవడం డెలివరీ అయ్యాక. నేను ఫాలో అయిన ఈ టిప్స్ మీకు కూడా ఎంతో యూస్ఫుల్ అనిపించి ఉంటాయి అనుకుంటున్నాను. ఒకవేళ అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్, అలానే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఇందులో ఏ టిప్ బాగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చెన్నైలో కొన్ని వీడియోస్ తీసామండి, అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మీరు కూడా అవి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.